రాబోయి చందమామ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భరత్ నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏవైనా ఉంటే కోర్టు వారికి సబ్మిట్ చేసి ఆ తర్వాత అతను దోష లేక నిర్దోష అనే చర్చకి తావు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్. వైశాలి గారు, మీరంటున్నట్టుగా ముద్దాయి భరత్ నేరస్తుడు కాదు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏమన్నా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయండి. సాక్ష్యాధారాలు లేకుండా మీరత నిర్దోషి అని వాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారమే అతను ఈ నేరం చేశాడని కోర్టు నమ్ముతుంది. దాని కాదు అని నిరూపించాలంటే కావలసిన సాక్ష్యాలని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Yes, Your Honor. హత్య జరిగిన రోజు భరత్ గుళ్ళో ఉన్నాడు అని నిరూపించడానికి కావలసిన గుళ్ళోని సీసీటీవీ ఫుటేజ్ని మీకు సబ్మిట్ చేస్తాను Your Honor. ఒకసారి ఈ వీడియో చూడండి. మరి ఇదే టైంలో అతను వీరభద్రం గారింట్లో గోడ దూకి వచ్చినట్టుగా మీరు అంతకుముందు వీడియో సబ్మిట్ చేశారు. మరి అది ఇది ఒకే టైం అయినప్పుడు ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎలా ఉంటాడు? ఆ వీడియో క్రియేట్ చేశారు యువరాణ. వీరభద్రం గారే ఆ వీడియోని క్రియేట్ చేయించి నన్ను తప్పుదోవ పట్టించారు. నేను అది నిజమే అని నమ్మి, భరత్ నిజంగానే ఆ టైంలో ఆ ఇంటికి వెళ్లాడేమో అని నమ్మి ఈ హత్య చేసింది భరతే అని నేను కూడా వాదించాను. కానీ అది అబద్ధం. ఆ వీడియో తప్పైతే ఈ వీడియో మాత్రం కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఈ వీడియోని ఇంతకు ముందే ఎందుకు సబ్మిట్ చేయలేదు? యువర్ ఆనర్, గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ రిపేర్కి వచ్చాయి. అందులో ఉన్న డేటా రికవరీ చేయడానికి మాకు టైం పట్టింది యువరాణ. మీరు ఈ వీడియోలో జాగ్రత్తగా పరిశీలిస్తే లక్ష్మి గారు అప్పటి వరకు వీళ్లతో పాటే ఉండి అనుకోకుండా ఒక ఫోన్ రావటం వల్ల హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఫోన్ రావటం వల్లనే ఆవిడ గుడికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆవిడ హత్య గావించబడ్డారు యువర్ ఆనర్. ఎవరు ఆ ఫోన్ చేశారు, ఎందుకు ఆమెని పిలిపించారనే విషయం గనక మనం తెలుసుకోగలిగితే ఈ హత్యకి అసలు కారకులు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ వైశాలి గారు చెప్తున్నవన్నీ కూడా అభూత కల్పనలు. కేవలం ముద్దాయి భరత్ని కాపాడడం కోసమే వైశాలి గారి కేసుని పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో నాకు చూపిస్తారా? యువర్ ఆనర్, ఈ వీడియోలో లక్ష్మిగారి పక్కనున్న భరత్ ఆ తర్వాత అక్కడ లేడు. లక్ష్మిగారు హడావిడిగా వెళ్లిన మాట వాస్తవమే. ఆవిడ వెనకాలే భరత్ కూడా ఫాలో అయ్యాడు.
ఇంటికి వెళ్లిన ఆవిడని భరత్ ఫాలో అయ్యి అక్కడే చంపేశాడు. భరతే ఈ హత్య చేశాడు అనడానికి కావలసిన హత్యా ప్రదేశంలో దొరికిన భరత్ వేలిముద్రలు, శవం దగ్గర దొరికిన ముద్దాయికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా భరతే హంతకుడు అని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. వాటన్నింటినీ కాదని ఒక్క వీడియోని చూపించి దీని ఆధారంగా భరత్ నిర్దోషి అని చెప్పడంలో అర్థం లేదు యువరానర్. ఫోటోలని వీడియోలని ఆధారంగానే సేకరించాలి తప్ప సాక్ష్యాలుగా పరిగణించకూడదని కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసులో భరత్ని దోషిగా నిర్దేశిస్తూ అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. యువరానర్, భరత్ని నిర్దోషి అని నిరూపించడానికి నాకు కావలసిన సాక్ష్యాల్ని కోర్టుకి అందించడానికి నాకు ఒక 10 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువరానర్, ఇప్పటికే ఈ కేసుని అనవసరంగా చాలా రోజులు పొడిగించుకుంటూ వచ్చారు. ఇంకా వారికి టైం ఇవ్వడం వల్ల కోర్టు తీర్పుని మరింత ఆలస్యం చేయడమే తప్ప ఏ ప్రయోజనం లేదని నేను విన్నవించుకుంటున్నాను. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న తర్వాత 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి ముద్దాయి భరత్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి కావలసిన సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి లాయర్ వైశాలి గారికి 7 రోజులు గడువిస్తూ ఈ కేసుని ఈ నెల 25వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. ఆ లోపల సరైన సాక్ష్యాధారాలు గనక ప్రవేశపెట్టకపోతే రిజర్వులో పెట్టిన తీర్పునే ప్రకటించవలసి ఉంటుందని తెలియజేస్తూ ఈ కేసును వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.